హాయ్ హలో నమస్తే అండి. రీసెంట్గా ఎవరైతే ఉన్నారో రైతు అలెక్సా 5G స్ప్రే చేసిన ఒక ఫీల్డ్లో ఉన్నాము. సో ఇటు స్ప్రే చేశారు, అటు సైడ్ స్ప్రే చేయలేదు. ఒకసారి రైతు మాటల్లో విన్నాము, తోట ఎలా ఉందో చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను లాస్ట్ ఇయర్ దాకా కొన్ని కంపెనీలు పనిచేశాను. ఇతను ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ శాంపుల్ చూస్తాను. నేను యువతల ఇప్పుడు నేను నుంచిన సైడ్ నా ఎడం వైపు ఏమో అలెక్సా 5G వాడి ఉన్నాను, నా కుడివైపు వాడలా, చూద్దాం అసలు ఎట్లా పనిచేస్తుందా లేదని. నేను బ్యాడీగా వేసాను, బ్యాడీగా వచ్చేసరికి ఇప్పుడు మొన్నటిదా కొంచెం నల్లిగిల్లి ఎఫెక్ట్ బాగానే ఉంది, కాదంటలేదు, బళ్ళారి ఏరియా మొత్తం ఉంది. ఇప్పుడేమవుతుందంటే అలెక్సా 5G వాడిన తర్వాత ఇది మంచి గ్రోత్ వస్తుంది, ఆకు కూడా బాగా వెళ్ళి నీట్గా వస్తుంది, ఇది వాడింది. సో నాకు అలెక్సా 5G వాడటం చాలా బెటర్ అనిపించింది. నేను ఇంకోసారి కూడా స్ప్రే చేయాలి, కంటిన్యూ కాకుండా ఇప్పుడు ఇది చేసి కూడా ఖచ్చితంగా నాకు 5 రోజులు అయింది, 5 రోజులు అవుతుంది. 5 రోజులతో ఇంకొక వారం తర్వాత మళ్ళీ అలెక్సా 5G వాడాలనుకుంటున్నాను. నల్లి క్లియర్ ఉందా? నల్లి క్లియర్ ఉంది. అదే నల్లి క్లియర్ ఉంటే ఆటోమేటిక్ గా నీకు ఆకు కానీ వెలుగు చూడడానికి ఫ్రెష్నెస్ గా వస్తుంది. ఫ్రెష్ గా వస్తుంది. తేడా గమనించవచ్చు. ఇదేమో స్ప్రే చేసింది, ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తా ఉందో. అది ఇది చేయలేదు, నేను కావాలని టెస్ట్ చేద్దామని చేయలేదు. ఎందుకంటే నేను కంపెనీలో పనిచేస్తాను కాబట్టి ఏది ఎట్లా ఉంది చూడాలి. ఇప్పుడు ఎవరో చెప్పారు తీసుకొచ్చి వాడడం కాదు, నాకు నేను చూడాలి అసలు ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది. ఇంతవరకు నేను వాడాను ఇది. ఇదేమో స్ప్రే చేసిన సాలు, ఈ నుంచి కట్టు, ఇటు స్ప్రే చేసింది, అటు స్ప్రే చేయలేదు. నేనే కావాలని ఆపాను, చూద్దామని ఆపాను. నేను ఒక్కసారి తేడా చూడండి, ఒకసారి ఆ సాలకి ఈ సాలకి ఎంత తేడా ఉంది అనేది. మిరప పంట బ్రదర్ రైతులకు రికమెండ్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు, హ్యాపీగా భయం లేకుండా ప్రశాంతంగా చేయొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రైతులు ఎకరానికి 3,000-4,000 అసలు చెప్పుకోకూడదు. అది ఎంత మరి బళ్ళారి ఏరియాలో చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అది. లాస్ట్ ఇప్పుడు బ్యాడ్ కూడా అందుకే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాడ్ గేయడం కూడా మానేసింది. ఎందుకంటే దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది, కానీ ప్రాఫిట్ కానీ వచ్చే రాబడి తక్కువ అవుతుంది. సో దేనికైనా ఇప్పుడు బ్యాడ్కి కూడా ఎందుకు వేయట్లేదంటే ఈ ఎర్రనల్లి తామర ఇవి వస్తుంది. అదే 40-30 రూపాయలు పెట్టుకుంటే కనీసం ఖర్చులకు వస్తాయని చెప్పి ఆగిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఇది వచ్చిన తర్వాత నేను ఎంతమంది ఎక్స్పోనెన్స్ కొట్టాను, ఎక్స్పోనెన్స్ కూడా లేదని చెప్పట్లేదు. అది ఉంది, ఇది నాకు మిగతా వాటి మీద ఇప్పుడు అలెక్సా 5G అనేది బాగా పనిచేసింది. నాకు మళ్ళీ ఇంకొక 4 రోజులు మళ్ళీ ఒకసారి కొట్టాలి, కొట్టచ్చు. రైతులు మాత్రం ప్రశాంతంగా కొట్టాలి, కొట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం కింద ఫ్యామ్ ఉండేటట్టుకున్న టైంలో కొట్టుకుంటే ఇంకా మంచిది. ఊరికే ఏంటంటే ఇచ్చారు కదా అని చెప్పి అని కాదు, కొంచెం వాతావరణం కింద తేమన వాతావరణం కొట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది భయం లేకుండా. కంటిన్యూ వాడదని చెప్పను, అలాగే మధ్యలో వేరే మందులు కూడా వాడుకోవాలి, ఇది వాడుకోవాలి. అచ్చంగా ఇది వాడు రిజల్ట్ రాలేదని అనకూడదు, లేదా అది కాదు అలెక్సా 5G ప్రశాంతంగా వాడుకోవచ్చు. ఒకసారి చూడండి మీరు, నేను చెప్పాను కదా, నేను ఎందుకంటే అతను నాకు సంబంధం లేదు. ఇప్పుడు వచ్చారు అతను చూసి నేను నెట్ లో చూశాను, పంపించమన్నాను, పంపించారు, వాడాము. వాడింది కూడా నేను తొందరగా మొత్తం చేను మొత్తం కొట్టలేదండి, మళ్ళీ చెప్తున్నాను చేను మొత్తం కొట్టలేదు. నేను గమనించాలి కాబట్టి చెప్పాను. యువతలు నా ఎడం వైపు ఉంది మొత్తం అలెక్సా 5G కొట్టింది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం? ఇది మొత్తం 8 ఎకరాలు బిట్ సార్. 8 ఎకరాల బిట్లో ఓన్లీ 15 సార్లు మాత్రం కావాలని కొట్టలేదు, చూద్దామని. ఇప్పుడు 4 ట్యాంకులు ఆపాను, ఎందుకంటే పోయడానికి 2 లైన్లు పడుతుంది అనమాట. 4 ట్యాంకులు కావాలని ఆపాను, చూద్దామని. అన్ని కలిపి కొట్టిన తర్వాత నాకు రిజల్ట్ తెలవాలి కదా, రైట్? సో అందుకు ఇప్పుడు ఇంకో మళ్ళీ అతనికి ఫోన్ చేశాను, మళ్ళీ కావాలని. రేపు నుంచి ఇంకొక ఇప్పుడు కొంచెం ఫ్యామ్ ఉంది, ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెడతాను కొట్టు. ఓకే, అప్పుడు దీనికి కూడా స్ప్రే చేస్తారు కంపల్సరీ చేయాలి సార్. ఇప్పుడు అదే అంటే దీనికి ఏంటంటే డోస్ ఎక్కువ పెట్టాలేమో అంతే, దీనికి డోస్ ఎక్కువ వేయాలి కదా నేను, రైట్? భయం లేదు సార్, నాకు మాత్రం మొన్నంత కొంచెం బ్యాడ్ గానే చాలా మంది భయపడ్డారు. నా విషయంలో మాత్రం ఇప్పుడు నవంబర్ లో పడుతుంది బ్యాడ్ గానే సిగ్మెంట్ కాప్సెట్ అనేది నవంబర్ లోనే గ్రోత్ బాగా వచ్చింది. నేను అనుకున్నాను 1 నెల 1 కంట్రోల్ అవుతుంది, గ్రోత్ రాదాం అనుకున్నాను, కానీ గ్రోత్ కూడా బాగా వచ్చింది. ఆకు కూడా బాగా వెళ్ళిపోయింది, గ్రోత్ బాగా వచ్చింది. పూత వస్తా ఉందా? పూత వస్తుంది, అదే 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 చూపిస్తాను చూడండి. పూత కానీ ఇప్పుడే పిందిలు మొత్తం పింజి, ఇప్పుడే చిన్న పింజిలు ఇప్పుడు స్టార్ట్ అయింది. మాకు ఇక్కడ మా బళ్ళారిలో కాసింది నవంబర్ డిసెంబర్ లో బాగా కాస్తుంది అండి బ్యాడిగా. అప్పుడు దాకా ఏం లేదు, ఒకవేళ కింద కాపాడినా అది తెల్లగా అయిపోతుంది ఆటోమేటిక్ గా. అందుకే బ్యాడిగానే భయపడ్డారు మొన్న దాకా. ఇంకా ఈ సంవత్సరం ఏంటంటే మాకు నీళ్లు కూడా ఇబ్బంది లేకుండా నడుస్తాయి అంటున్నారు, మాకు భయం ఉండదు అది. సో ఒక్కసారి గమనించవచ్చు, చాలా బ్రహ్మాండంగా వస్తా చూడండి. ఇప్పుడు చూడండి దానితో పాటు కింద పిన్నెలు చూడండి ఒకసారి, మొత్తం పూత చాలా ఎక్సలెంట్ గా వస్తా ఉంది. రైతు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాడు మొత్తం. ఇప్పుడు కాప్సెట్ సార్, ఇప్పుడే చెప్తున్నా కదా, మేము వేసింది కూడా సెప్టెంబర్ 4 ప్లాంటింగ్ చేసాము 4 తారీఖు, కొంచెం లేట్ గా వేసాము. లాస్ట్ ఇయర్ కూడా వేసామని చెప్పి కొంచెం వెనక ముందు రోగాలు భయపడ్డాము. ఈసారి బ్యాడ్ కూడా తగ్గించారు, చాలా మంది తగ్గించారు మా ఏరియాలో, చాలా మంది భయపడ్డారు. 40-30 రూపాయలు వేస్తే కనీసం 10 క్వింటల్ 15 క్వింటల్ కాసినా మనకి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది అని చెప్పి ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎవరో అన్ని కాదు కదని కొంచెం డిఫరెంట్ గా వచ్చాము. నేను ప్రతి సంవత్సరం వేస్తాను సార్ బ్యాడిగా. ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? ప్రతి సంవత్సరం 4-5 ఎకరాలు వేస్తాను. ఈ సంవత్సరం 3 ఎకరాల దగ్గర ఆపిచ్చాము, ఇంకా మిగతా 45-31 నంబర్ 5 అయి ఉన్నాయి. ఓకే ఓకే, బ్యాడీ తగ్గించారు ఈసారి? బ్యాడీ తగ్గించారు, చెప్పాం కదా. ఇప్పుడు ఈ ఏరియాలో నేను తప్ప ఇంకెవరు వేయలేదు బ్యాడీగా. ఇంకా రేపు నుంచి ఏంటంటే మేము కాపలా కాసుకోవాలేమో. లేదు సార్, ఇక్కడ రాత్రి పూట సాయంత్రం పూట కోసుకెళ్తారు, గంజీలకు ఎక్కువ వాడతారు ఇక్కడ. ఇంకేం చేసేది లేదు, ఇంకా దేవుడే అనుకోవాలి కానీ
సార్ కాయాలే గానీ వాళ్ళు ఎన్ని కాయలు కోసుకెళ్తారు సార్ మనం అనుకుంటాం గానీ, కాయాలే గానీ ఏంది అనుకుంటాం గానీ, నాకు కొంచెం బాగా అనిపించింది సార్ అలెక్సా 5G. బజూకాన్ని ఇచ్చారు కదా, నేను డల్ఫా 3 కొట్టాను, బ్యాడీ కొట్టలేదు ఉన్నా చెప్తాను, నేను బ్యాడీ కొట్టలేదు ఇంకా, ఇగో ఇంట్లో ఉన్నాయి ఇంకా ప్యాకెట్లు అట్లాగే ఉన్నాయి. నేను రేపు నీళ్లు పెట్టాను చెప్పాను కదా, నాకు నిన్న ఏం చేసామంటే చెప్పాం కదా, కొంచెం మొన్న ఒక అనుకోకుండా వాన పడుతుంది, వాన పడుతున్నప్పుడు గట్టి మందు కొడితే వానకి వేస్ట్ అవుతుందని చెప్పి అగ్రి ప్రో అను మెరుగుని కొట్టాము అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంకొక ఈ రోజు ఒక నిన్నగాక మనం కొట్టాము, రేపు పొద్దున మొదలు పెడతాను మళ్ళీ దానికేమో బజూకా కొడతాను. దీనికి అలెక్సా 5G ఎందుకంటే సగం నుంచి కొట్టాలి కదా, ఈ కొట్టి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత అందులోకి మన భాస్కర్ గారు ఉన్నారు కదా, ఫోన్ చేస్తే ఆయన చెప్పిస్తాడు మళ్ళీ మేము మొదలు పెట్టాలి. ఇప్పుడు రైతులు కొంతమంది చెప్పాము ఇట్లా ఇట్లా వస్తున్నారు ఇట్లా అని, కొంతమంది ఏమో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అందరు చేల్లో ఉన్నారు, అందరు చేల్లో ఉండేవాళ్ళు రైతులు. ఇప్పుడు లేదు సార్ నేను చూపించాను కదా, ఇప్పుడు నేను కూడా వ్యాపారం చేస్తుంటాను, ఇది నార్లు ఇతనాలు అన్ని వ్యాపారం చేస్తుంటాను కదా, రైతులు నేను చెప్పంగా నమ్ముతారు, కొంచెం చూస్తున్నారు, చూసి ఇది నేను చూసిన తర్వాత ఇప్పుడు వచ్చారు కదా మీరు, ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకా ఇప్పుడు బాగా వచ్చేసరికి వాళ్ళకే అనిపించింది అన్నమాట. ఖచ్చితంగా రైతులు కూడా ప్రాపర్ గా రిజల్ట్ కనబడితేనే నమ్ముతారు. మా చేతి పైన ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూసారు వాళ్ళు అడిగారు అదేంటి మేము డల్ వైత్రి మనకి మాకు కంట్రోల్ కావట్లేదు, మీరు ఎలా కంట్రోల్ అయిందని. ఇప్పుడు ముందుగా చెప్పాము అనుకోండి, ఒకవేళ వాళ్ళకి వర్కౌట్ అయితే హ్యాపీనే, వర్కౌట్ కాకపోతే నువ్వేదో ముందు చెప్పి తీసుకొచ్చాము కొట్టాము మాకేంది అని అంటారు. ఇది కూడా ఉంటది వాస్తవం, ఉన్నది ఓపెన్ గా సార్ నేను నో చూసాను. అది ఇప్పుడు మనం కొట్టిన తర్వాత ఇప్పుడు అడిగారు, పొద్దున అడిగారు ఏంటి కొట్టి 4-5 రోజులు అయింది ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది సరే మాకు తెప్పిస్తారా అన్నారు, తెప్పిస్తామండి దాంట్లో ఏముందన్న, అంతే అంతవరకు ఏం జరిగింది. నేను ఏదైనా సార్ ఇదే కదా సార్, ఏ కంపెనీ సార్ ఫస్ట్ సంవత్సరం అసలు ఎవరికి చెప్పను, స్టార్టింగ్ కాడి నుంచి లాస్ట్ ఈల్డింగ్ వచ్చిన తర్వాత గొప్పదా చెప్తే వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది, చెప్పాలి కానీ ముందుగా చెప్పేస్తే మళ్ళీ లేనిపోయినా. ఇప్పుడు రైతులు వాళ్ళు 1-2 లక్షలు ఖర్చు పెట్టుంటారు, నువ్వు చెప్పింది చేయలేదు ఎందుకంటే అనుభవించాను నేను 3 సంవత్సరాలు కదా, ఇట్లాగే వేరే వేరే చిన్న చిన్న కంపెనీ వాళ్ళు వచ్చారు మీకెందుకు మేము ఉన్నాము అన్నారు, సరే అని చెప్పి రైతులు గుడ్డిగా నమ్మేసి ఇచ్చేసాను అందరికి, దాంట్లో రకరకాల నార్లు రకరకాల కాయలు ఏం మాట్లాడుతుంది, ఇంకా నన్ను చూశారు కాబట్టి ఏమనలేక పాపం సర్లే అబ్బాయి అని చెప్పి వాల్మీర క్యాంప్ అండి, బళ్ళారి జిల్లా లక్ష్మీర క్యాంప్ సిరుగుప్ప రోడ్. ఓకే ఓకే, సో తోటను అయితే ఒకసారి చూపి భాస్కర్, క్లియర్ కట్ ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు, వాడిన తర్వాత మారిందండి, ఇది వాడిన తర్వాతనే మారింది, ఉన్న చెప్తా కదా అలెక్సా 5G వాడిన తర్వాతనే ఇంత గ్రోత్ గానే ఇంత నీట్ గా ఆకు వచ్చింది, లేదా ఆకు ఇంత బాగా వచ్చేది కాదు. అంత ముందు కొట్టాను 10-15 రోజులు ఎక్స్బోనస్ కొట్టాను, తర్వాత కొంతమంది చెప్తుంటారు అలెక్సా కొట్టాను ఇది ఎక్స్బోనస్ కానీ తర్వాత ఎలక్ట్రోచేజ్మెంట్ గానీ అవి కూడా కొట్టాలి, వద్దు కొట్టద్దని చెప్పలేదండి, ఏ రైతనే చెప్పాలి, రైతు అందరు బాగుండాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు మంది ఒక్కటే వాడని నేను చెప్పను, అన్ని వాడుకోవాలి, దాని తగ్గట్టుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోవాలి. ఇప్పుడు నేను మొన్న కొట్టాను ఇది ఎక్స్బోనస్ కొట్టిన తర్వాత ఇది అలెక్సా 5G కొట్టి కొట్టలేదు దానికి కావాలని, ఇప్పుడు తేడా కనిపిస్తుంది కదా మీకు. రైతు ఎక్స్పోనస్ కూడా స్ప్రే చేశాడు, అవును చేశాను, ఇది ఎక్స్పోనస్ స్ప్రే చేశాడు, స్ప్రే చేసిన తర్వాత దీనికి కూడా ఎక్స్పోనస్ స్ప్రే చేశాడు, చేశాను, ఆ తర్వాత అలెక్సా 5G స్ప్రే చేశాడు, చేశాను, దీనికి చేయలేదు. అది వ్యత్యాసం అనేది మీరే చూడండి, ఎక్స్పోనస్ రెండింటికి పడ్డది బట్ అలెక్సా 5G అనేది ఒక్కదానికే పడ్డది, దీనికి పడలా. నెక్స్ట్ ఆయన ఏమంటున్నాడంటే నెక్స్ట్ కూడా దీనికి స్ప్రే చేస్తా అని చెప్పేసి అంటున్నాడు, తేడా గమనించవచ్చు మీరు రెండింటికి మధ్యలో. నేను కావాలనే వేసేది తగ్గించానండి, కావాలని తేడా చూద్దామనే, ఎందుకంటే నన్ను నమ్ముకుని కొంతమంది రైతులు ఉన్నారు, నేను అన్ని నా ఇత్తనాలు ఇది అన్ని నమ్ముతాను కాబట్టి గబ్బికి రేపు వచ్చిన రైతులకు కూడా ఏంటి అబ్బాయి నువ్వు పంపించావు కదా మాకు పని చేయలేదు అనుకోకూడదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయితే మనం ఇంకా డబల్ సాటిస్ఫాక్షన్ అవుతాం. రైతులకు పని చేసేదే చెప్పాలి కావాలి, అదే కదా, ఏదో చెప్పాను చెప్పడం కాదు, నేను బాగా వాడానండి, ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు, బాగుంది, ఇప్పుడున్న రేట్ కంపేర్ చేస్తే బెటర్ అనిపించింది, తక్కువ కాస్ట్ లెస్ కాస్ట్ మోర్ రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం అండి. సో ఇది వచ్చేసి మనము కర్ణాటక ఏదైతే ఉందో రాష్ట్రము బళ్ళారి జిల్లాలో ఉన్నాము. బ్రదర్ మీ ఊరు పేరు? కోర్లగుంది గ్రామము. సో తిను వచ్చేసి రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి మనల్ని ఫాలో అవుతా ఉన్నారంట, లాస్ట్ ఇయర్ నుంచి. సో దానికోసం అని చెప్పేసి రీసెంట్గా మనం చెప్పిన మందులు ఫాలో అవుతా ఉన్నారు. ఇందాక ఏదైతే ఉందో పక్క విలేజ్లో ఒక రైతును కలిసాము, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండే అంట తను, సో ఇతన్ని కూడా కలుద్దాము, వీళ్ళ ఫీల్డ్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి చెప్పండి బ్రదర్, మీరు రీసెంట్గా ఏ మందులు స్ప్రే చేశారు, ఎలా పనిచేసినా ఒకసారి మీ కన్నడ భాషలో చెప్పండి రైతులకి. ಅದು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದೆ. ನಾನು ಸ್ಪ್ರೇ ಮಾಡಿ ಈಗ ಒಂದು 6 ದಿನ ಆಗಿದೆ. 6 ದಿನದಿಂದ ಬೇಕಾದಷ್ಟು ಚಿಗುರು ಬಂದಿದೆ, ಕಾಪ್ ಎಲ್ಲ ಸೆಟ್ ಆಗಿದೆ, ಮೇಗಳದೆಲ್ಲ ಈ ತುಂಬಿರೋಂಥ ಒಂದು ಕೆಂಪು ಮೈಟ್ಸು ಅವೆಲ್ಲ ಹೋಗಿದ್ದಾವೆ. ಆಮೇಲೆ ಈ ಸುಳಿ ಕೂಡ ಎಲ್ಲ ನೀಟಾಗಿ ಕೆಂಪುಗಿರೋದೆಲ್ಲ ಕ್ಲೀನಾಗಿ ಬಂದಿದೆ. ಮೊದಲು ಬಂದಿರೋಂಥದ್ದು ಇದೇನಿದೆ ಅಲ್ಲ ಎಲೆ ಎಲ್ಲ ಮೊದಲೆಲ್ಲ ಮುದುರಾಗಿರೋಂಥದ್ದು, ಈಗ ಬಂದಿರೋದೆಲ್ಲ ಕ್ಲೀನಾಗಿ ಬಂದಿದೆ ಅದರ ಒಳಗಿಂದ. ಅದರಿಂದ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದೆ ಅದು. ರೈತರು ವಾಡೋಸ ಬ್ರದರ್? ಆರಾಮಾಗಿ ಯೂಸ್ ಮಾಡಬಹುದು, ಅದಕ್ಕೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ.
ಔಷಧಿ ಕೂಡ ವರ್ತಬಲ್ ಇದೆ. ಎಕರೆಗೆ ಇವಾಗ 1600 ರೂಪಾಯಿ ಅಂತಂದ್ರೆ ಬೇರೆ ಬೇರೆ MNC ಕಂಪ್ನಿ ಅವೆಲ್ಲ ಎಕರೆಗೆ ಒಂದು 3000 ತನಕ ಆಗುತ್ತೆ. ಆ ಥರ ಇದು ಒಂದು 1600 ರೂಪಾಯಿ 1700 ರೂಪಾಯಿಗೆ ಒಂದು ಎಕರೆಗೆ ಆದರೆ ಆರಾಮಾಗಿ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಒನ್ ಟರ್ಮ್ ಎರಡು ಟರ್ಮ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಎಂತ ತೊಂದರೆ ಏನಾಗಲ್ಲ, ಬೇಕಾದಾಗ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಇದು ಪುಡಿ ಸ್ಪ್ರೇ ಜೇಸ್ ಅಂತ 6 ರೋಜ್ಲ ಅವತ ಅವ್ನ? ಹಾಂ, 6 ದಿನ ಆಗಿದೆ. ಓಕೆ, ಆ ರೋಜ್ಲಲ್ಲ ಮೀಕ್ ಏಮೇಮ್ ತೇಡಲ್ ಕನ್ಫ್ಯೂಷನ್ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿ? ಆರು ದಿನದಲ್ಲಿ ಈಗ ಈ ಲೀವ್ಸ್ ಎಲ್ಲ ಈ ಕರ್ವಿಂಗ್ ಇರೋದೆಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ, ಹ್ಮ್, ಮೇಲೆ ಎಲ್ಲ ಫುಲ್ ರೆಡ್ ಆಗಿರುತ್ತೆ. ಓಕೆ, ಆದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಬ್ರಾಂಚಸ್ ಎಲ್ಲ ಸಬ್ ಬ್ರಾಂಚಸ್ ಎಲ್ಲ ಬಂದಿದೆ. ಹ್ಮ್, ಈಗ ನೋಡ್ಬೇಕು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಮೊದಲೆಲ್ಲ ಈ ತರ ಮುದುರಿತ್ತು ಇವೆಲ್ಲ ಹಳೆ ಎಲೆ, ಓಕೆ, ಈ ತರ ಎಲ್ಲ ಇತ್ತು. ಈಗೆಲ್ಲ ಈ ಕುಡಿ ಎಲ್ಲ ಹೊಸದ್ ಬರ್ತಾ ಇದೆ, ಪೂತ ಕೂಡ ಸೌಂದ ಇದೆ, ನೀಟಾಗಿ ಫ್ಲವರ್ ಬರ್ತಾ ಇದೆ, ಫ್ರೂಟ್ ಸೆಟ್ ಆಗ್ತಾ ಇದೆ, ಓಕೆ, ಚೆನ್ನಾಗಿದೆ. ಆರಾಮಾಗಿ ಈ ಹಣಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ, ಆರಾಮಾಗಿ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಬೋದು. ಓಕೆ ಬ್ರದರ್, ಮೀರೇಮನ್ ಚೆಪ್ತಾರ? ಹಾ, ಮೀರು ಮೀರು ಕೂಡ ವಾರ್ನರ್ ಗದಾ? ಏನು ಅನ್ಸುತ್ತದೆ ವಾರ್ನರ್ ಗಾ ಕರೆಕ್ಟ್ ಎಟ್ಲಾ ಪಂಜ್ ಚೇಸಿಂದು అట్నే చెప్ ఆ ఆ ఓకే ఓకే సరే సో ఇది ఒకసారి తెలుగులో కూడా చెప్పండి బ్రదర్ మీరు ఏం చెప్పారో తెలుగు రైతులు కూడా ఉంటారు గా ఇక్కడ మేము బళ్ళారి బార్డర్ లో ఉండేసరికి మాకు తెలుగు కన్నడ రెండు అలవాటే కాబట్టి మాకు పక్క ఆంధ్ర అదంతా రిలేషన్ ఉంది కాబట్టి తెలుగులో ఒకసారి చెప్పమంటున్నారు సార్ కాబట్టి చెప్తున్నాము మేము అలెక్సా 5G అనే మందు వాడి కరెక్ట్గా ఈ రోజుకి 6 రోజులు అవుతుంది అదే వాడిన తర్వాత ఫస్ట్ నా పొలంలో వచ్చేసి ముడత మొత్తం ఎర్రనల్లి అటాక్ అయ్యి ఎర్రగా మారిపోయి ఆకులన్నీ ముడుచుకొని పోయేవి అది వాడిన తర్వాత తడిబెట్టి వాడాను నేను బాగా వాటర్ తడిబెట్టి వాడడం వల్ల నీట్గా కొత్త 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 బ్రాంచెస్ అన్నీ వచ్చాయి నీట్గా తర్వాత ఆకుముడత అంతా పోయింది ఫ్లవరు మీరు దగ్గరకు వచ్చి చూస్తున్నట్టయితే ఈ రకంగా పూత వస్తుంది ఫ్లవర్ కూడా చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తున్నాయి తర్వాత ఈ మొత్తం ఫ్రూట్ అంతా సెట్ అవుతుంది అవును క్లీన్గా మీరు చూస్తే చెట్టు కూడా అంత గ్రీనరీగా కొత్త చెట్టులాగా పాతది కాకుండా కొత్త చెట్టులాగా అనిపిస్తుంది ఓకే సార్ ఇది వచ్చేసి మనకి బ్యాడగి ఇది వచ్చేసి నెంబర్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి నెంబర్ ఫైవ్ దీని పక్కన ఉంది కాబట్టి ఇది నెంబర్ ఫైవ్ చూసుకోండి ఇది ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఇంత చెట్టు కాయ కాసిన తర్వాత కూడా గ్రోత్ అనేది ఎక్కడ తగ్గలేదు పైన రీగ్రోతింగ్ బాగానే వస్తుంది దాని ఎట్లా సెకండ్ క్రాప్ సెట్టింగ్ అనొచ్చా ఈజీగా అనుకోవచ్చు అండి సెకండ్ సెకండ్ క్రాప్ సెట్టింగ్ అనొచ్చు లేదా ఎక్స్టర్న్ మళ్ళీ ఇంకొక కొమ్మ వస్తుందని చెప్పుకోవచ్చు ఓకే ఫీల్డ్ మొత్తం ఇలానే ఉందా బ్రదర్ మొత్తం చూసుకోవచ్చండి ఎన్ని ఎకరాలు పెట్టింది మొత్తం ఇది 2.5 ఎకరాలు పెట్టండి 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు పెట్టు మొత్తం ఇలాగే ఉంటది ఇంకోటి ఏంటంటే ఇది రీగ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది నీట్ గా వస్తుంది ఏ ముడత లేకుండా వచ్చే చిగురంతా కూడా నీట్ గా వస్తుంది ఓకే ఏదైతే కొనలు మాడిపోయిందో నల్లి వచ్చి అదంతా క్లియర్ అయిపోయింది చెప్పాలంటే సార్ ఇది కొనలు మాడిపోయిండే దాన్ని రికవరీ చేస్తుంది నీట్గా రికవరీ చేస్తుంది ఓకే సో రైతులు అయితే వాడొచ్చు అంటారు ఖచ్చితంగా చెప్తున్నారండి రైతులు అయితే వాడచ్చా అనే దానికన్నా ఒక్కసారి లేదా రెండు సార్లు వాడుకుంటే వాళ్ళకి అంత మంచి MNC కంపెనీ అన్ని ఉన్నాయి లేదా ఎక్స్పోనస్ గానీ లేకపోతే అలెక్టో గానీ లేకపోతే గ్రేసియా గానీ ఇవి కూడా పనిచేస్తున్నాయి లేదని చెప్పట్లేదు దానికి ఆ వర్త్ కి దీనికి కంపేర్ చేస్తే దానికన్నా బెటర్ గానే అనిపిస్తుంది ఓకే నల్లికి అయితే బాగుంటాయి ఎర్ర నల్లికి ఎస్పెషల్లీ బాగానే పనిచేస్తుంది ఓకే ఒకసారి నల్లి వచ్చిన తర్వాత రికవరీ అయినా చేయనిది కామన్ గా అంత ముందు బాగా ముదురు ఉండే చాలా ఇప్పుడు చూడండి ఒకసారి ఇటు చూపియబ్బా ఒకసారి చేను చాలా నీట్ గా ఉంది అలాగే ఎక్కడ ముదురు అనే లేదు గ్రోత్ ఉంది ఫ్లవర్ మీద ఉంది సో ఇప్పుడిప్పుడే కాప్ సెట్ అవుతా ఉంది కదా బ్యాడగిలో ఒకసారి దగ్గరికి రా కాపు కూడా వచ్చు మామూలుగా ఎంత వస్తుంది బ్రదర్ బ్యాడగిలో కాప్ సెట్టింగ్ అనేది ఎకరాకి ఎంత ఎన్ని ఎంత వస్తుంది దిగుబడి కరెక్ట్ గా వస్తాయండి ఎకరాకి 20 నుంచి 22 వరకు వస్తుంది ఓకే మామూలు యావరేజ్ గా అంటే యావరేజ్ గా 15 క్వింటల్స్ వరకు ఎకరాకి వస్తుంది బ్యాడగి రకం అంటే ఈ 2043 రకం అంటే నిండుగా ఈ హైట్ లో నిండుగా సెట్ అవుతే 20 పైన వస్తుంది అండి కాపు కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతా ఉంది సో ఇలా సెట్ అవుతే ఒక 20-22 క్వింటల్ అయితే కామన్ గా అవుద్ది ఈజీగా వస్తుంది అండి ఓకే సో ఇదండి ఈ రైతుతో ఇంకో రైతుతో మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ